సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. కోహ్లీ ప్రవర్తన కారణంగా భారత క్రికెట్ మసకబారుతోందని అసహనం వ్యక్తం చేశాడు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య కేప్టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో వివాదం రాజుకుంది. మ్యాచ్లో మూడో రోజైన గురువారం అశ్విన్ బౌలింగ్లో సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. బంతి మిడిల్ స్టంప్ను తాకేలా కనిపించడంతో ఫీల్డ్ ఎంపైర్ ఎరస్మస్ అవుట్ ఇచ్చేశాడు. అయితే ఆ అవుట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీన్ ఎల్గర్ డిఆర్ఎస్ కోరాడు. అందులో నాట్ గా తేలక ఇది కాస్త వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. విరాట్ కోహ్లీ స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి, ఎప్పుడు ప్రత్యర్థి జట్టు మీదే కాదు, ముందు మీ జట్టు మీద దృష్టి సారించండి, ఎప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లనే పట్టుకోవాలని చూస్తారు అంటూ కోహ్లీ మండిపడ్డాడు. అయితే కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలపై గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. విరాట్ కోహ్లీకి ఏమాత్రం ఆలోచించే శక్తి లేదు. అతను స్టంప్స్ మైక్ వద్దకు వెళ్లి ఇలా చెప్పడం నిజంగా హేయమైన చర్య. ఇలా చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు అతను ఏం సందేశం ఇస్తున్నట్లు అంటూ విరాట్ కోహ్లీపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే నాలుగో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు ఎంత త్వరగా 8 వికెట్లు పడగొడతారన్న అంశంపైనే భారత జట్టు విజయం ఆధారపడి ఉంది. లేదంటే మరోసారి ఖాళీ చేతులతో విడదిరగాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.